సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ సర్వసాధారణం కానీ ఈ రోజు మాత్రం ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని సక్సెస్ మీట్ ఇదంతా అండి పాట చూసిన తర్వాత ప్రేమిస్తే బాగుంటుంది మళ్ళీ ప్రేమించాలనిపించింది కంగారు పడకండి అంకుల్ మీ అమ్మాయినే అదే చెప్తులా మీ అమ్మాయినే మళ్ళీ ప్రేమించాలి మళ్ళీ ప్రేమించాలి అని అంత గొప్పగా ఉంది పాట సార్ ఎంత గొప్ప ట్యూన్ ఇచ్చిన అన్ను ప్రూబిన్స్ గారికి అంత గొప్ప సాహిత్యం ఇచ్చిన ఇక్కడ సార్ మీ కాళ్ళకి దండం పేరులో విప్లవం ఉంది చంద్రబోస్ అని కానీ ఆయన అణు అణువున ప్రేమికుడే అంత ప్రేమ సార్ అన్ని కణాలు ప్రేమ కణాలే సార్ సో అంత గొప్పగా ఉంది పాట పాట చూసినంతసేపు మీరు అందాక అన్నారు వన్స్ మోర్ అని అలా కాదు ఇదే పాట మీరు ఒక వన్ అవర్ ప్లే చేసిన ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ అంటే మళ్ళీ బయటకు వెళ్తాం మళ్ళీ అదే సాంగ్ ప్లే చేయండి మళ్ళీ అయిపోయిన తా ఎండ్ అని పెట్టండి సినిమా సోబోటో ఫ్రిట్ అవుతుంది అంత గొప్పగా ఉంది ఈ పాట నిజంగా ఆ పాట చూస్తుంటే నాకు ఒక రకమైన ఎమోషన్ వచ్చిందంటే ప్రేమించాలి అని అనిపించిందంటే ఒకసారి ఆలోచించండి అంత గొప్పగా ఉంది ఆ పాట ఈ సినిమాలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటే ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ మాత్రమే కాదు మగుడు పెళ్ళాల మధ్య ప్రేమ తల్లిదండ్రుల మధ్య ప్రేమ ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో మీ సినిమా త్రోట్ కనుక మనం చూసినట్లయితే తెలుస్తుంది ప్రేమించడం ఎలా అనేది ఓన్లీ మాత్రం అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు అని మాత్రం తెలుస్తుంది కాబట్టి చాలాసార్లు సినిమాలో మాకు అలవాటు షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీలా చేసుకున్నాం చాలా తప్పకుండా చాలా ఫ్యామిలీగా గడిపాం ఇది ఒక వెకేషన్లా వెళ్ళాం అందరూ బంధువులే ఇది ఏదో నా హోమ్ ప్రొడక్షన్లా ఉంది అని సాధారణంగా చెప్తుంటాం కానీ నేను ఈరోజు నిజంగా చెప్తున్నా ఇది నిజంగా నా హోమ్ ప్రొడక్షన్లే అందరికీ నమస్కారం అండి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈ సినిమా హిట్ కొట్టబోతున్న సందర్భంగా ముందుగానే అందరికీ కంగ్రాచులేషన్స్ పక్క ఇది అన్నం అంతా ఉడకక్కర్లేదు ఒక మెతుకు చాలంటారు కదా ఈ అన్నం బాగా ఉడికిపోయింది వడ్డించడానికి రెడీగా ఉంది సో మీరందరూ తొందరలోనే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు నాకు ఇక్కడ ఉన్న అందరికన్నా ముందు నాకు బాబుగారు ఎప్పటి నుంచో పరిచయం నాకు ఎస్వి బాబు గారు ఎప్పటి నుంచో పరిచయం ఆయన రకరకాల కన్నడాల్లో చాలా సినిమాలు తీశారు ఎప్పటి నుంచో బాబుగారు ప్రొడక్షన్లో చేయాలని నేను చాలాసార్లు అనుకున్నాను బాబుగారికి కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు కుదరలేదు ఈసారి ఆయనకు కూడా తెలియకుండా ఈ సినిమాలో చేశాను నేను యాక్చువల్గా అది ఆయనకు కూడా తర్వాత తెలిసింది నేను చేసిన తర్వాత సో నెక్స్ట్ టైం బాబుగారు నెక్స్ట్ టైం మీ దగ్గర నుంచే నాకు కాల్ రావాలి రైట్ వద్దండి ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఏది ఏదైనా సరే ఒక ఒక సీన్ ఒక సన్నివేశం పండాలన్నా ఒక సాంగ్ బాగుండాలన్నా ఒక ఏది ఏది కుదరాలన్నా సరే ఒక ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటే డెఫినెట్గా అది బాగా కుదురుతుందని నా నమ్మకం ఎప్పటి నుంచో నేను నమ్ముతూ వచ్చాను అది ఇక్కడ చూడండి హీరో హీరోయిన్ ఇద్దరిని చంద్రబోస్ గారిని డైరెక్టర్ గారిని ఐ టు ఐ ఐ కాంటాక్ట్ ఈజీ వాళ్ళకి చూడండి అసలు సేమ్ లెవెల్లో ఉన్నారు కదా అలా సూపర్గా కుదురుతుందన్నమాట ఇంత మంచి పాట చంద్రబోస్ అన్నయ్య మీరు ఒక ప్రేమికుడు కాబట్టే మీరు రాయగలిగారు ఇంత మంచి పాట ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఇంత మంచి సాంగ్ ఆయన రాయగలిగారని నేను నమ్ముతున్నాను నేను అండ్ ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్య చూసాం మనం రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో సాంగ్ అనేది ఎంత హైట్కి తీసుకెళ్ళింది సినిమా అనేది దిస్ ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ అంతే హిట్ ఇది కూడా అవ్వబోతుంది నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మున్న అన్న నీకు చాలా చాలా థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్ ఇంకా మరిన్ని హిట్లు కొట్టాలని ఈ బ్యానర్ తెలుగులో మారు మోగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ మూవీని ఈ సాంగ్ని ఎస్పెషలీ ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కానివ్వండి మా బాబుగారు హీరో బాబుగారు ఫ్యాన్స్ నా బుతో నా భవిష్యత్ అసలు అల్లాంటప్ప ఫ్యాన్స్ అనుకున్నారా ఆషామాసి ఫ్యాన్స్ అనుకున్నారా ఆ ఫ్యాన్స్ ఎవరో మీకు తెలుసా
అడగండి. తెలుసా అడిగారుగా ఎవరని? టచ్లో ఉంటే చెప్తా. అందరూ లేడీ ఫ్యాన్స్ అండి, 90% లేడీ ఫ్యాన్స్. ఈ సాంగ్ని ఇంత హిట్ చేయడానికి కారణం వాళ్ళే అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ మా బాబు గారు డెఫినెట్గా వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ దగ్గరికి వెళ్ళి పేరు పేరున ధన్యవాదాలు చెప్పడమే కాకుండా తొందరలో పెళ్లి చేసుకుని వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారండి, ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ మున్నా గారు. థ్యాంక్ యూ మున్నా గారు. ఈ అసలు కుమారి 21F కంటే ముందు ఆయన ఈ క్యారెక్టర్ రాసుకుని నేను ఈ మదర్ క్యారెక్టర్ చేయాలి హీరోకి అని ఆయన అప్పుడు అనుకున్నారు. సో కుమారి 21F తర్వాత అంత మంచి క్యారెక్టర్ నా చేత చేపించారు. సినిమా చేసినంతసేపు ఏంటి సీన్స్ ఇలా ఉన్నాయి ఎలాగా ఏంటో అనుకుంటా ఉన్నా, అంటే ఎంతవరకు నాకు సూట్ అవుతుందో ఏంటో అని. డబ్బింగ్ చెప్పినప్పుడు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అండి. నా క్యారెక్టర్ చూసి నాకే చాలా ముద్దు అనిపించింది. ఓ మన మదర్గా ఇంత బాగా పండిస్తాం అనమాట, కామెడీయే కాదు సెంటిమెంట్స్ కూడా మనం బాగా చేయగలుగుతాం అనేది నాకు కూడా తెలిసింది మున్నా గారి ద్వారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మున్నా గారు. అలాగే చంద్రబోస్ గారు, నాకు ఒక డౌటు, మా అక్కను ఎన్ని రోజుల్లో పాడేశారు మీరు? మొహమాట పడుతున్నారు. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారుగా మా అక్కని, ఎన్ని రోజులు పట్టింది? రోజులా, నెలలా, సంవత్సరాలా? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ లవర్ అండ్ ఆడియన్స్ ఫర్ దిస్ సపోర్ట్ అండి. ఇంత పెద్ద హిట్ చేసిన అందరు ప్రేక్షకులకి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అందరికీ రీచ్ అయ్యేలా చేసిన మీడియా, సోషల్ మీడియా అండ్ హూఎవర్, వంశీ గారు, శేఖర్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింకి వర్క్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ డే నుంచి, ద డే వన్ మున్నగారు ఎప్పుడైతే స్టోరీ నరేట్ చేశారో అప్పటి నుంచి లైక్ ఈ సినిమాకి ఏదైనా కొత్తగా చేయాలి లేకపోతే ఇంకా ఏదైనా చేయాలి, బికాజ్ ఆ సిచ్యువేషన్సే కానీ ఆ స్టోరీ లైనే కానీ అది చాలా మ్యూజిక్ డిమాండ్ చేస్తుంది. వినంగానే నేను చేస్తా అని ఒప్పుకున్నాను. అండ్ తర్వాత చెప్పాడు ప్రదీప్ దీనికి లాంచ్ అవ్వబోతున్నారని. అండ్ ప్రదీప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిలింకి వర్క్ చేయడం, బికాజ్ ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజికే కానీ లేకపోతే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కానీ ద ఫీల్ హీరో హీరోయిన్ మధ్యలో లేకపోతే క్యారెక్టర్స్ మధ్యలో ఇట్స్ ఆల్ అంటే ఫెల్ ఇన్ ప్లేస్ అండి. ఎలాగైతే స్టోరీ చెప్పినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో మున్న గారు అదేవిధంగా తీశారు. దానికన్నా ఎక్కువ మంచి వాల్యూస్తో ఉన్న ఫిలిం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ని ఇంత పెద్ద హిట్ చేయడానికి కారణం, ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం నా ట్యూన్తో పాటు చంద్రబోస్ సార్ ఇచ్చిన వండర్ఫుల్ లిరిక్స్ అండి. అండ్ దాంతోపాటు మా శివ గారు కెమెరామ్యాన్ విజువల్లీ మెస్మరైజింగ్గా ఉంది. అండ్ అంతకు మించి మా మున్న గారు డైరెక్షన్, ఫస్ట్ ఒక పదం నుంచి యాక్చువల్లీ నేను ఈ సాంగ్ నేను చేసిన వాటిలో ఏ సాంగ్ కూడా వినలేదండి ఇన్నిసార్లు, బికాస్ ఒక తెలియని కనెక్ట్ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే తెలియకుండానే మళ్ళీ సాంగ్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. సో హౌ మెనీ టైమ్స్ నేను ఎన్నిసార్లు విన్నాను నాకే తెలీదు. జనాలు కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చేశారు వాళ్ళు చెప్పబోతున్నారు. 4 రోజుల్లో సాహిత్యపు విలువలున్న మంచి సంగీతంతో కూడిన పాటను ప్రేమించటం ఎలా అని 90 లక్షల మంది రుజువు చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓవెల్మింగ్ రెస్పాన్స్ ఇది. నిజంగానే ఈ పాట సక్సెస్ వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది అనేది చాలా గర్వకారణం మాకు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనూప్ రూబెన్స్ గారికి, మున్నా గారికి, చంద్రబోస్ గారికి అండ్ మా అందరికీ ఎంతో ఇష్టమైన ప్రదీప్కి, నేను అమృతకి, ఆఫ్ కోర్స్ అమృత, ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ అయ్యో నేను ఎంఐకి డబ్బింగ్ చెప్తే బాగుండేది. అంత మంచి ఎక్స్ప్రెసివ్ గర్ల్, షీఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్వి ప్రొడక్షన్స్లో నేను పాడినటువంటి 2వ పాట ఇది. కన్నడలో సవి సవి నెనపు అనే సినిమాలో
పాడాను. అండ్ అనూప్ గారు, ఒక పాట చాలండి ఒక ఐదేళ్ళు ఒక సింగర్ని బతికించడానికి. మళ్ళీ నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చి నా కెరీర్లో ఆ మలుపులో మళ్ళీ ఒక మధురమైన మలుపుగా ఒక జ్ఞాపకంగా మిగిల్చారు. థ్యాంక్ యూ. అండ్ చంద్రబోస్ గారితో నా ప్రయాణం, ఎన్నో అద్భుతమైన పాటలు, ఆయన సాహిత్యం, ఆయన మాట, నా పాట కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టించింది. నాకు చాలా సంతోషంగా ఉంది మీ సాహిత్యం నా నోటి వెంట పలకడం. చాలా థ్యాంక్స్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు ఈ కార్యక్రమానికి వచ్చే ముందు కారులో వస్తుంటే 91.9 ఎఫ్ఎంలో 7:01 కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పాటే వస్తుంది కార్యక్రమానికి వస్తున్నప్పుడు. కాబట్టి నా ఆనందం ద్విగుణీకృతమైందన్నమాట. నేను నా జీవితంలో నేను ఎన్నో కార్యక్రమాలకు సాక్షిని, అందులో భాగస్వామిని. కాకపోతే ఇది ప్రత్యేకం, ఎందుకంటే ఒక పాటకు సంబంధించిన విజయోత్సవం జరగడం అన్నది నాకు తెలిసి ఇది మొదటిసారి. ఇందులో నేను భాగస్వామినే కాదు భావస్వామిని కూడా అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఒకసారి మొన్న నేను దర్శకులందరినీ, నేను పనిచేసిన దర్శకులందరినీ గౌరవంగా గారు అనే సంబోధిస్తాను. మొట్టమొదటిసారి మున్నాని మాత్రం ఏకవచనంతో మున్నా అని పిలిచాను. తమ్ముడు లాంటి వాడు, ఎత్తు తక్కువ లోతెక్కువ. ఇక మా అనూప్ గారు కూడా నాకు చాలా ఆప్తులు, సన్నిహితులు. ఆయన కీబోర్డ్గా ఉన్నప్పుడు, కీబోర్డ్ పేరుగా ఉన్నప్పుడు, మొదటిసారి సంగీత దర్శకుడు అయినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ఆయన మొదటి పాట నా చేతే రాయించుకున్నారు. అభిమానంతో అనూప్ గారిని కాకా అని కూడా పిలుస్తుంటా. కాకా మీరు కేక అంతే. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంతమంది మనసుల అభిమానాన్ని చూరకొంది ఆ స్వచ్ఛత గాయనీ గాయకుల గాత్రాల్లో, సంగీత దర్శకుడి బాణీలో, ఆ పవిత్రత నటీ నటుల నటనా కౌశలంలో కనబడింది. అందుకే మాకు ఇన్ని లక్షల మంది వాళ్ళ వాళ్ళ ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపిస్తున్నారు. అందరికీ వినమ్రతతో నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న నాకున్న అవకాశాలతో పాటు మరెన్నో అవకాశాలు కూడా ఈ పాట తీసుకొచ్చింది. మనస్ఫూర్తిగా నీకు అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నీలి నీలి ఆకాశం సాంగ్ని ఇంత పెద్ద హిట్ చేశారు, ఇంత రెస్పాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫస్ట్లీ మీరందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం బ్లాంక్ అవుతున్నాను. ఫస్ట్లీ మున్నా గారు అండ్ బాబు సార్, ఈక్వలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ because of them I'm here today, and they've given me this opportunity. So thank you both of them. Endukante first nenu babu sir ni meet chesanu appude naaku vibe icharu naaku you are like my daughter ani. So ade naaku comfort zone vachindi, and from then I kept telling everyone బాబు సార్ ఇప్పుడు నా డాడీ లాగా, సో హీస్ లైక్ మై డాడ్. అండ్ దెన్ ఐ యూస్ టు కీప్ టెలింగ్ ఎవ్రీవన్, యు డూ ఎనీథింగ్ ఐ కంప్లైంట్ మై డాడ్, ఓకే నేను నా నాన్నకు చెప్తాను, నేను ఏం పర్వాలేదు నా నాన్న ఉన్నారు. ఐ యూస్ టు కీప్ సేయింగ్ నో, లైక్ యాజ్ ఇన్ జస్ట్ జనరలీ వీస్ టు కీప్ టాకింగ్ టీజింగ్ అండ్ ఆల్. So, comfort zone ichar, and he's always treated me like that, he's taken care of me like that. So thank you so much Babu sir. And Munna garu, naaku anta pedda character icharu ee movie ki. Nen movie tamil lo chesanu, but ee movie naaku chaala chaala it's close to my heart. Because it's very emotional, this movie is very emotional for me. నేను ఎప్పుడు స్టోరీ విన్నానో అప్పుడే నాకు ఐ లాఫ్డ్ సో మచ్, ఐ క్రైడ్ ఫర్ దోస్ సీన్స్. సో అప్పుడే నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ, ఐ హోప్ ఐ మీన్ ఐ ఫుల్ఫిల్డ్ యువర్ డ్రీమ్స్, యువర్ విజన్, బికాస్ అంత చాలా బాగుంది ఆ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఆఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సార్, మీ సాంగ్ నాకు చాలా గూస్ బంప్స్ వచ్చింది. ఫస్ట్ విన్నప్పుడే నాకు చాలా ఇష్టమైంది. ఏమైంది, ఐ టాకింగ్ సంథింగ్? ఓకే,
ఓకే గూస్ బంప్స్ వచ్చింది. అప్పటి నుంచే నాకు ఆ సాంగ్ మీద ఒక ఐ యూస్ టు కీప్ టెల్లింగ్ సార్ ఎవ్రీ వన్ ఐస్ టు లైక్ సార్ ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైంది. అప్పటి నుంచి నాకు ఐ యూస్ టు కీప్ లిసనింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ నైస్ మ్యూజిక్. సారీ అండ్ ఇది చంద్రబోస్ సార్ ఫస్ట్ నాకు లిరిక్స్ అంతా అర్థం కాలేదు బట్ సాంగ్ విన్నప్పుడు ఐ యూస్ టు కీప్ ఆస్కింగ్ సార్ ఎవ్రీ వన్ ఐ యూస్ టు కీప్ ఆస్కింగ్ ఏంటి సార్ మీనింగ్ ఏంటి మీనింగ్ చెప్పినప్పుడు నాకు ఇంత ఇంపాక్ట్ అంటే ఇంత ఇంటెన్స్ ఉంది ఇట్లో లిరిక్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ సినిమా గురించి చాలా చెప్పాలని ఉంది కానీ ఈరోజు సాంగ్ కోసం మేము ప్రెస్ మీట్ చెప్పాం, సాంగ్ గురించే మాట్లాడతాను. నిజంగా ఇంత అద్భుతంగా ఈ సాంగ్ వస్తుందని ముందుగా నేను ఊహించలేదు. ఎందుకంటే లిరిక్స్ రాసినప్పుడు నేను విన్నాను, మున్నా గారు వినిపించారు, చాలా బాగుందని చెప్పాను. కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ సాంగ్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు నిజంగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ పాటలో అద్భుతమైన సీనరీతో చేసిన కెమెరామెన్ కానీ, ఆర్టిస్ట్ హీరో హీరోయిన్ కానీ, డైరెక్షన్ కానీ అద్భుతంగా ఉంది. నా కన్నడ సినిమాలో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. దేవీశ ప్రసాద్ గారిని కూడా ఒక కన్నడ సినిమాలో మ్యూజిక్ చేయించాను. అలా హరికృష్ణ, అర్జున్ జన్య చాలా మంచి పాటలు వచ్చాయి. సునీత గారు పాడిన ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా మాకు అవార్డు వచ్చింది. సో చాలా అవార్డు వచ్చిన సాంగ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ మించి ఈ పాట ఉంది. సో అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు ముందుగా మీ అందరి తరఫున అనూప్ రూపేన్స్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా కానీ చంద్రమండలి నుంచి దిగి వచ్చిన మన కవి బోస్ గారు అంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకే ఇంత పెద్ద కలర్ వచ్చింది ఆ సాంగ్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం గురించి మళ్ళీ ఒకసారి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను, ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మున్నా, నేను సుకుమార్ గారి దగ్గర పనిచేశానండి. అండ్ ఫస్ట్ నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా వైఫ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెస్ మీట్, నా వీడియోని కవర్ చేస్తున్నారు మీరు, మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నా కథలు చెప్పి పెంచారు మా అమ్మ నాన్న, నా కథలు వింటూ మా వైఫ్ మొత్తం అందరూ సపోర్ట్ చేశారు నాకు. అండ్ మొత్తం స్లిప్ పెట్టుకున్నాను, తీస్తే బాగుండదని తీయట్లేదు. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, మొత్తం బ్లాంక్ అయిపోయింది, వద్దులేదు బాగుండదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, అంటే కథ రాయడం ఎంత కష్టమో, సినిమా తీయడం ఎంత కష్టమో, పబ్లిసిటీ చేయడం చాలా చాలా కష్టం. సో ఈ సినిమా పబ్లిసిటీ ఎలా చేయాలి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రిజీవ్ చేసుకుంటారు, ఫస్ట్ లుక్ ఎలా చేయాలి, చాలా నేను ప్రదీప్ మా టీం అంతా బుర్రలు కొట్టేసుకున్నాం. సో ఫస్ట్ మోషన్ పోస్టర్ చేసాం, చిన్న వైలిన్ మ్యూజిక్తో, అది చాలా వైరల్ అయింది. అది ఎవరితో చేస్తే బాగుంటుంది, రిలీజ్ చేస్తే బాగుంటుందని చూస్తే నేను రానా అని అన్నారు రానా గారు. సో రానా గారికి చాలా చాలా థ్యాంక్స్. అంటే ఆయన స్టార్ట్ చేశారు ఫస్ట్ మా పబ్లిసిటీ, ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. రానా గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ దాని తర్వాత సాంగ్ లిరికల్ వీడియోలో వదులుతున్నారు అందరూ. సో ఓకే, మనం కూడా వీడియో సాంగ్ వదలాలి కదా అనుకున్నాం. సాంగ్ ఎవరికైనా చూపించాలి, ఎవరు చూపించాలి అంటే మా ప్రదీప్ మంచిరాజు, ప్రదీప్ మంచిరాజు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం సార్ అంటే మహేష్ బాబు గారికి సాంగ్ చూపించాం. ఈజ్ ద ఫస్ట్ ఆడియన్స్ అండి. ఇప్పుడు ఇన్ని లక్షల మంది చూస్తున్నారు, ఇంత రియాక్షన్ ఒక్క మహేష్ బాబు గారి ఫేస్లో చూసాం మేము ఆ రోజు. మహేష్ బాబు గారు చూసి పాటని ఆయన రియాక్షన్ చూసినప్పుడు మాకు అనిపించింది ఇది వీడియో సాంగ్ వదిలేస్తే బెటరు. అంత మంచి రియాక్షన్ వచ్చినప్పుడు అదే రియాక్షన్ లక్షల మందిలో వస్తుంది ఇప్పుడు. సో ఐఎమ్ సో హ్యాపీ మహేష్ బాబు గారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యేలోపు నా 9 మిలియన్ దాటేస్తుంది అంటున్నారు. సో లెక్క చెప్పట్లేదు నేను, ఈ సాటర్డేకి 10 మిలియన్ కూడా దాటేస్తుంది అంట. అంటే గోదావరి పుట్టిన ప్లేస్ నాసిక్ అని చెప్తాం, అది ఎక్కడికి వెళ్తుందో, ఎన్ని వాగుల్లోకి వెళ్తుందో తెలియదు. సో అలా ఈ పాట ఎన్ని మిలియన్స్కి వెళ్తుందో మేము చెప్పలేమండి. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు, పల్లెటూరులో పాడుతున్నారు పాటల్ని, అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ పాడుతున్నారు ఈ పాట.
చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఏదైతే సక్సెస్ మీట్లా ఉంది నాకు నిజంగా. అండ్ యా అండ్ అండ్ దాని తర్వాత సాంగ్ అంతా అయిపోయింది. సాంగ్ బాగుండాలి అంటే మెయిన్ సినిమాకి సంగీతం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా అంతా ఒక మ్యూజికల్గా చెప్పాలి అని అనుకున్నాం. ఎవరు చేస్తే బాగుంటుంది అంటే ఇంకా ఆప్షన్ ఎవరు లేరు నాకు. అనూప్ రూబెన్స్ గారు చాలా పెద్ద సినిమాలు చేశారు, మనకు సరిపోతారా, మన బడ్జెట్ సరిపోతుందా, సరే ముందు సబ్జెక్ట్ చెప్పేద్దాం, సబ్జెక్ట్ చెప్పేస్తే బడ్జెట్ పక్కన తప్పించవచ్చు అనుకున్నాను. నేను వెళ్ళి అనూప్ గారు గుమ్మం దగ్గర వెళ్ళి నుంచుని కథ చెప్పాను. నేను వారం రోజులు రిక్వెస్ట్ చేశానండి, అంటే సినిమా చేయమని కాదు, మీ రెమ్యునరేషన్ చెప్పండి అని. చాలా చాలా బతిమాలాం, ఆయన రెమ్యునరేషన్ చెప్పలేదు. మన సినిమా చేస్తున్నాం సార్, సూపర్ హిట్ కొడుతున్నాం సార్ అని గట్టిగా హక్ చేసుకున్నారు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ ఈ సినిమా మొత్తం నిన్న నైట్ 6 చూసాము. 11 గంటలకి ఎప్పుడో ప్రొడ్యూసర్ గారు పడుకున్నారు, ఆయనకి ఫోన్ చేసి గుండెంతో బరువు అయిపోయింది నాకు. ఎలా ఆ బరువు ఎలా దించుకోవాలో అర్థవలేదు. బాబు గారికి ఫోన్ చేసి చాలా చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ సినిమా ఇచ్చినందుకని చెప్పాను. ఇంకా బరువు తగ్గలేదు, మా ఆవిడకి ఫోన్ చేసి ఎడ్ చేశాను. సో నేను డైరెక్టర్ అవడం కారణం మా వైఫ్ అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి ఛానల్ వారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సక్సెస్లో ఈక్వల్ పార్ట్ మీద ఉంది. మీరందరూ కలిసి ఈ సాంగ్ని మాతో పాటు ప్రమోట్ చేశారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ మాకు ఈ సినిమా. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అని అనౌన్స్ చేయగానే ఓహో సింగిల్స్ అంటే మీమ్ పేజ్లో ఉన్న సింగిల్స్ అందరూ భయ్యా మాకేమైనా టిప్స్ ఇస్తావా అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను, చివరిలో మేము ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం, అంటే నాకు కూడా తెలియదని. సో నేనే జనాలను అడుగుతున్నాను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా భయ్యా అని. సో ఆ టైటిల్ క్రియేట్ చేసిన మా డైరెక్టర్ మున్నా గారు అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన మా హీరోయిన్ అమృత అయ్యర్, మేడం సార్ మేడం అంతే, మామూలు కాదు అసలు వద్దా. ఓకే. అండ్ జోక్స్ అపార్ట్, ఈ జర్నీ అంటే స్టార్ట్ చేయకముందు ఇప్పటివరకు నన్ను టెలివిజన్లో షోస్లో చూస్తుంటారు, వారంలో ఏదో ఒక రోజు నైట్ ప్రైమ్ టైంలో షోలో యాంకరింగ్ చేస్తూ చూస్తుంటారు. నేను అక్కడ ఏదో ఒక పంచులు అవి నడుస్తూ ఉంటాయి, కానీ ఈరోజు ఫస్ట్ టైం అనుకుంటా కలిసి జర్నీ చేయడం వల్ల మొత్తం అందరూ పంచులు వేస్తున్నారు. మొత్తం ఎవరు మాట్లాడుతున్నా పంచ్ డైలాగ్స్తో అద్దరిపోయిన లైన్స్తో వస్తున్నారు అందరూ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ మా అందరి ఫేసెస్ మీద ఈ స్మైల్ ఉండడానికి కారణం, మంజుష గారు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం ఒక మంచి సినిమా చేసామనే నమ్మకం. అండ్ ఆ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాను ఆదరిస్తారని మాకు నమ్మకం. సో ఆ నమ్మకమే ఈరోజు మా మొహాల మీద ఈ స్మైల్ని తీసుకొచ్చింది. సో దీనికి ఎంతోమంది టెక్నీషియన్లు, ఎంతోమంది గ్రూ, చాలామంది పనిచేశారు ఈ సినిమాకి, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ కథ మున్న నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మర్చిపోయాను చెప్పడం, మున్న గారి పేరు అసలు పేరు ప్రదీప్. సో అసలు పేరు ప్రదీప్. సో అందుకని చాలా చక్కగా మున్న అని పేరు చెప్పగానే కలిశాక అనుకున్న ఇద్దరు ప్రదీప్లు కలిశారు ఈ సినిమాకి అని. సో థ్యాంక్ యూ మున్న గారు, థ్యాంక్ యూ సో మచ్. కన్సీవ్డ్ అండ్ క్రాఫ్టెడ్ అని రాశారు, అండ్ డైరెక్టెడ్ అని రాయలేదు ఆయన పేరు. ఎందుకంటే కన్సీవ్డ్ అనే దా వర్డ్కి ట్రూ మీనింగ్ లాగే, ఒక బేబీ లాగే ఆయన ఈ కథని పెంచారు, దానికి అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. సో అతి త్వరలో కొన్ని రోజుల్లోనే ఈ సినిమాని మీ అందరి ముందుకు తీసుకొస్తాం. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎస్వి బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసిన రోజు నుంచి అండ్ ఈ రోజు రాత్రి ఇక్కడ ఆయనతో పాటు నుంచినంతవరకు, ఇప్పటివరకు ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా, ఇంటి పెద్దలాగా ఆయన అన్నీ నచ్చ చెప్తూ, మంచివి చెడు చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు ఆయన. సాధారణంగా చాలా ఫంక్షన్లు నేను హోస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది యాక్టర్స్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ గురించి చెప్తున్నప్పుడు నాకు తెలిసేది కాదు, బట్ ఈరోజు మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది నాకు. హీస్ అ వండర్ఫుల్ పర్సన్, యూనో ఆ హుందాతనం ఉంది, ఆ మంచితనం ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ కోపం ఉంది, అన్నీ ఉండాలి. సమపాల్లో ఫుల్ మీల్స్ మా ప్రొడ్యూసర్ గారు. సో ఆయన మాకు ఈ సినిమా ఇవ్వడం, నన్ను నమ్మడం, ప్రదీప్ హీరోగానా ఇన్నేళ్ళు టెలివిజన్లో చేసిన ఓ వ్యక్తి సినిమా హీరోగా పరిచయం అవుతున్నప్పుడు అన్ని మంచి టెక్నీషియన్స్ని తయారు చేసి పెడదాము, మంచిగా క్రియేట్ చేద్దాము, లొకేషన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ
ఎక్కడా ఆయన వెనకాడకుండా చాలా చక్కగా ఇచ్చారు. ఏది ఏదో ఖర్చు పెట్టేయండి అని ఇవ్వలేదు. ఈ కథకి ఈ పాత్రకి ఈ యాక్టర్ అవసరమా? ఓకే, అయితే ఆ యాక్టర్నే తీసుకురండి. ఈ పాటకి ఈ సింగర్ కావాలా? అవునా, అయితే ఆ సింగర్నే తీసుకురండి. సో అలా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఫాదర్లీ ఫిగర్ ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సినిమా వస్తుంది డెఫినెట్గా. అండ్ మున్నా అండ్ మేము అందరం చాలా లక్కీ అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు సాధారణంగా ముఖ్య పాత్ర పోషిస్తారు ఈ సినిమాలో అంటారు కదా, నిజం చెప్తున్నా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్కి ఓ ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఊరికనే ఫ్రేమ్ని ఫిల్ చేయడానికి రాలేదు. సమీర్ గారు యాక్ట్ చేశారు, చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది. ఆయన ఎందుకు యాక్ట్ చేశారు ఏంటి అనేది మేము అప్పుడే రివీల్ చేయలేము. సో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే హేమ గారు, పోసాని కృష్ణమురళి గారు, శివనారాయణ గారు ఇలా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే ఈరోజు పర్టికులర్లీ ఈ స్టేజ్ మీద మీ అందరం ఉంచడానికి కారణం మా నీలి నీలి ఆకాశం సాంగ్. ఐనో ఈ సాంగ్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడ స్టార్ట్ చేసాం, అనూప్ గారు ఈ ట్యూన్ అనుకున్నప్పుడు కూడా ఈ డ్రాప్ ఈ లుక్ ఇలా ఉంటుంది మనం ఇలా ఉండబోతున్నాం అని తెలిసినప్పుడు ఆయన ఆ గెటప్కి ఆ బ్యాక్డ్రాప్కి తగ్గట్టు ఆ ట్యూన్ని క్రియేట్ చేయడం. అండ్ అసలు ఆయనతో నా అసోసియేషన్ చెప్పలేను, బికాస్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ కలిసి పనిచేయకపోయినా చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి నాకు. అండ్ ఎప్పుడు కలిసినా ఆయన నా షోస్ గురించి మాట్లాడడం, ఆయన సాంగ్స్ గురించి నేను మాట్లాడడం. అండ్ స్టార్ హీరోస్కి వర్క్ చేసిన అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. మనం వాజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ మ్యూజిక్ ఇప్పటికీ హాంట్ చేస్తుంది నన్ను. అండ్ దాని తర్వాత తారకన్న టెంపర్ సాంగ్స్ చాలా బాగా ఇష్టం నాకు. సో ఆయనకి ఎప్పుడు డిస్కస్ చేశాను అన్న ఈ పాటలు నాకు సూపర్ ఇష్టం సూపర్ ఇష్టం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ ఆయన ఒప్పుకోవడం ఈ సినిమాని ఆ సినిమా స్థాయిని ఇంకో మెట్టుకు పెంచేశారు ఆయన ఒప్పుకోవడం వల్ల.